దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి సమాజంలో మనిషి అనేక రకమైన భయాల చేత భయాందోళనలకు గురై జీవితం ఏమైపోతుందో అటువంటి భయపడుతున్న వారందరికీ ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడు యేసయ్య, మా బలము, మా ధైర్యము, ఆశీర్వాదానికి కారకుడము సమస్తము నీవే తండ్రి. నీవు మాతో ఉన్నట్లే, మేమన్నీ కలిగి ఉన్నట్లే నాయన. భక్తుడు అందుకే అన్నాడు, నీవు నాకుండగా లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదని. అవును తండ్రి, నీవుంటే పరలోకంలోను భూలోకంలోను అన్నీ మేము కలిగి ఉన్నట్టే తండ్రి. నువ్వు మాతో ఉన్నావు, మీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న బిడ్డలతో ఉన్నావు, మీకు స్తోత్రం. ఈ వర్తమానంలో మీరు ఉన్నారు, మీకు స్తోత్రం. మీరే తోడయ్యండి, సమస్త విధాలుగా మహిమ పొందండి. ప్రతి బిడ్డను ధైర్యపరచండి, బలపరచండి, వారి భయాందోళన తీసివేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవుని సన్నిధిలో మనం చదువుకున్న ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం, ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తును విడిచిపెట్టి ఎర్ర సముద్ర మార్గం గుండా వారిని సాగ చేస్తున్నప్పుడు వారు ఆ సముద్ర తీరానికి వచ్చే సమయానికి కనులెత్తి చూస్తే వెనక నుండి ఫరో సైన్యంతో వస్తున్నాడు. అది చూసిన వారు, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. భయము, మిక్కిలి భయం. భయం అందరికీ ఉంటుంది, కానీ వీరు ఇంకా ఎక్కువ మిక్కిలి భయపడ్డారంట. ఎందుకు భయపడాల్సి వచ్చింది? వాస్తవానికి వీరందరూ బానిసలు కదా. ఇంతకాలం 400 సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేశారు, ఇప్పుడు మోషే ద్వారా విడిపించారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వారు వాళ్ళతో ఐగుప్తులతో తలపడి యుద్ధం చేసి ఏదో ఒకటి చేసేసి ఉంటే ఉన్నాం పోతే పోయాం అనుకోవచ్చు. కానీ వీళ్ళు అలా అనుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు. భయం కూడా మామూలు భయం కాదు, మిక్కిలి భయపడ్డారు. ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే ఆలోచన చేయండి ఒక్కసారి. వీరు ఒంటరి వాళ్ళు కాదు, ఒక్కరు కాదు, వీళ్ళతో పాటు వారి భార్యలు, పిల్లలు, వృద్ధులు, పశువులు, వారి ఇంతకాలం సంపాదించుకున్నటువంటి వారి మంచితనం అంతా వారు మోసుకొని వెళుతున్నారు. ఇప్పుడు కనుక వాళ్ళు ఆ ఐగుప్తుల చేతిలో పడితే తామేమైపోతామనే భయం కంటే కూడా తమ వెనకున్నటువంటి తమ పిల్లలు, భార్యలు వీరేమైపోతారనే ఇది మిక్కిలి భయం అన్నమాట. ఈరోజున ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్న భయం ఇదే. నా మట్టుకు ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది, నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటాం. కానీ వెనకున్న వారిని చూసినప్పుడు ఖచ్చితంగా భయపడాల్సి వస్తుంది, వారేమైపోతారో, వీళ్ళేమైపోతారో. అయితే ప్రియులారా, వాళ్ళని వీళ్ళని మన అందరినీ సృజించిన వాడు దేవుడు. వాళ్ళని మనల్ని, నిన్ను నన్ను కాపాడే దేవుడు. బిడ్డలనిచ్చింది దేవుడు, కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు, పిలిచింది దేవుడు, నడిపించేది దేవుడు. కాబట్టి మనం భయపడక్కర్లేదు. అయితే ఇక్కడ చూడండి, వారికి భయం వేసింది. మనకు కూడా అనేక రకాలైన భయాలు వెంటాడతాయి. వారిని ఫరో సైన్యం వెంటాడింది, దాన్ని బట్టి వారు మిక్కిలి భయపడ్డారు. వారు మిక్కిలి భయపడ్డానికి కూడా కారణం ఉంది. ఫరో సైన్యం అంటే సాధారణమైన సైన్యం కాదు. ఆ రోజుల్లోనే రౌతులు, రథాలు, గుర్రాలు కలిగినటువంటి గొప్ప సైన్యం ఫరో సైన్యం. ఐగుప్తు అంటే ఒక రకంగా చెప్పాలంటే నేడున్నటువంటి అగ్రరాజ్యాలుగా చెప్పబడుతున్నటువంటి గొప్ప దేశాలకు సమానమైనటువంటి యుద్ధ సంపత్తి కలిగినటువంటి దేశం ఐగుప్తు దేశం. అణుబాంబులు లేకపోవచ్చు, కానీ అంతకంటే ప్రమాదకరమైన, భయంకరమైనటువంటి ఐగుప్తు సైన్యాన్ని చూసినప్పుడు అందరూ భయపడతారు. మరి ఇశ్రాయేలీయులు భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే వారిని నడిపిస్తుంది ఎవరు, వారిని పిలిచింది ఎవరు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వారి ముందున్నది ఎవరు? మోషే. వారి నడిపిస్తుంది ఎవరు? దేవుడు. వారిని పిలిచింది ఎవరు? దేవుడు. వారికి ఉన్నదేంటి? దేవుని వాగ్దానం. మరి ఇవాళ మనకున్నదేంటి? మనకున్నది కూడా ఇదే. దేవుడు ఉన్నాడు మనకి. మోషే లాంటి నాయకులు ఉన్నారు, ఈరోజు దైవజనులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు. ఎవరి సంఘ కాపరి వారికి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీ సంఘ కాపరి మీకు ఒక మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడనక్కర్లేదు, ఎటు చూడక్కర్లేదు. చూడండి, వారు మిక్కిలి భయపడినప్పుడు దేవుడు ఎలా వారిని నడిపిస్తున్నారు. ఈరోజున కొన్ని ధైర్య వచనాలు. మన ధైర్యం ఏంటో కొన్ని మాటలు మీకు చెప్తాను. భయాలందరికీ వస్తాయి. మిక్కిలి భయపడినప్పుడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుని సమాధానం ఏంటి, వారితో ఉన్న వారి నడిపిస్తున్న దైవజనుడు సమాధానం ఏంటో, రెండు సమాధానాలు ఉన్నాయి ఇక్కడ, వాటిని చెప్పి ముందుకు వెళదాం. 13వ వచనంలో చూస్తే, అందుకు మోషే, భయపడకుడి. వారు భయపడ్డారు, మోషే అంటున్నాడు భయపడకండి.
ఎందుకు భయపడొద్దు? యెహోవాని మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. ఎందుకు మీరు భయపడొద్దంటే, ఎందుకు భయపడొద్దంటే, దేవుడు మీకు కలగజేసే రక్షణను చూడండి. మిమ్మల్ని తరుముతున్న సైన్యాన్ని కాదు, మీకున్న సమస్యలను కాదు మీరు చూడాల్సింది, నిన్ను నడిపిస్తున్న దేవుడిని చూడు అని చెప్తున్నాడు. యెహోవా నేడు కలగజేసే రక్షణను చూడు. అవును, మనం చూడవలసింది ఈ సమస్య నుండి దేవుడు నన్ను ఎలా విడిపిస్తాడా అని చూడాలి. కానీ ఈ సమస్య నన్ను తీసుకెళ్ళిపోద్ది, నన్ను పతనం చేసేస్తే, నా కుటుంబం పాడైపోద్ది, ఇంకా నేను బతకను అనేటువంటి ఇలాంటి ఇటాలి మాటలు మీ జీవితంలో తీసేసుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు మనతో, మనం దేవుని బిడ్డలం, భయపడకండి. నేడు దేవుడు కలగజేసే రక్షణను మీరు ఊరక నిలబడి చూడండి. నేడు చూస్తున్న ఐగుప్తులను ఇక మరెన్నడు మీరు చూడరు. అంటే ఇప్పుడు చూస్తున్న సమస్య ఇంకెన్నడు నీకు సమస్యగా ఉండకుండా దేవుడు చేసేస్తాడు అని ధైర్యం చెప్పాడు. రెండో దేవుడు ఏమని చెప్తున్నాడు 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. దేవుడు సమాధానం, ఎందుకై ఆగిపోయారు, సాగిపోండి. ఎలా సాగిపోవటమయ్యా? అదిగో ఆ సముద్రాన్ని నీ చేతిలో ఉన్న కర్రతో పాయలు చేసేయి. ఆరిన నేల మీద ప్రజలు సాగిపోతారు, ఆరిన నేల మీద వారిని నేను నడిపిస్తాను. అవును ప్రియులారా, వారి భయం మిక్కిలి భయం, కానీ వారికి ఉన్న ధైర్యం, వారిని బలపరుస్తున్న దేవుడు, వారితో ఉన్న దైవజనుడు మోషే. నేడు దేవుడు కలగజేసే రక్షణను చూడండి. ఇదిగో ఆ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులారా మీరు సాగిపోండి, మోషే సాగిపోండి అని చెప్పవయ్యా. ఐగుప్తులు ఏం చూశారు చూద్దాం 25వ వచనంలో, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలుల ఎదుటి నుండి పారిపోదము, రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని. చూడండి, ఐగుప్తీయులకు అర్థమైపోయింది వారి రథచక్రాలు ఊడిపోతున్నాయి. వారు ఎప్పుడైతే సముద్రం దాటి అద్దరికి వెళ్ళిపోయారో అదే సమయానికి వీరు కూడా సముద్రం మధ్యలోకి వచ్చి, ఫరో సైన్యం సముద్రం మధ్యలో ఉంది. వెంటనే దేవుడు అన్నాడు అదే కర్రని మోషే మరలా సముద్రం వైపు చాపు అని చెప్పగానే ఆ రెండు పాయలు కలిసిపోయింది. ఆ ఐగుప్తు సైన్యం అంతా కూడా సముద్రం మధ్యలో ఆ నీళ్ల ఓటలు మరలా మొదలయ్యేటప్పటికీ వారి రథచక్రాలు కూరుకుపోవడం మొదలుపెట్టినాయి. రథచక్రాలు ఊడిపడిపోయేటట్లు దేవుడు చేశాడు. వారి గుర్రాలు సాగట్లేదు. వారి ఐగుప్తులు ఆ సముద్రము మధ్యను నీళ్లలో చనిపోయారు. చచ్చిన ఐగుప్తులను ఒడ్డును చూశారు. మిక్కిలి భయాలు ఉన్నాయి మనకు కూడా, దేన్ని బట్టి? కుటుంబాన్ని బట్టి, మనం అనుకున్నటువంటి వాళ్ళని బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనం తరుముతున్న సైన్యాన్ని బట్టి భయాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో దేవుడు కలగజేసే రక్షణ కూడా నీకు తోడుగా ఉంది దేవుని బిడ్డ. అది చూడు, నీ దేవుడు నీ కోసం ఏం చేయబోతున్నాడు? ఫరో రథచక్రాలు ఊడిపడిపోయేటట్లు చేయబోతున్నాడు. నీ దేవుడు నీ కోసం ఏం చేయబోతున్నాడు? నీ ముందున సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి మనకు కలిగే భయాలన్నింటిలో కూడా మనం దేవుని వైపు చూస్తే దేవుడు మన భయాల నుంచి విడిపించి ధైర్యపరుస్తాడు. చూద్దాం, కొంతమంది భక్తులు వారి జీవితాల్లో ఎదురైనటువంటి అనుభవాలను బట్టి పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా దేవుడు చేసిన వాగ్దానాలు మన కొరకు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు మీకు త్వరగా తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, మొదటి సమయాలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు మిక్కిలి దుఃఖపడెను, దావీదు దుఃఖపడెను, దావీదుతో ఉన్న జనులు కూడా దుఃఖపడ్డారు. తమ తమ భార్యలను బట్టి, తమ తమ కుమారులను బట్టి, తమ తమ కుమార్తెలను బట్టి. జరిగిన సంఘటన ఏంటంటే, వీరు సిక్లగ్ అనే ప్రాంతంలో నివాసం ఉంటూ ఫిలిస్తీన్ల సైన్యం సౌలు మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు తనని ఇంతవరకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఫిలిస్తీన్లు పక్షంగా వెళ్ళి, నేను కూడా యుద్ధంలో వారికి సహాయం చేస్తానని దావీదు అడగడానికి వెళితే వారి సర్దారులు ఒప్పుకోలేదు. నీవు మాతో రావడం, నువ్వు శత్రువుకి సంబంధించిన దేశానికి చెందినవాడు కనుక నువ్వు మాతో రానక్కర్లేదని వాళ్ళు ఒప్పుకోలేదు. సరే, దావీదుకి ఆశ్రయం ఇచ్చినటువంటి
ఆకీష్ రాజు అన్నాడు, నువ్వు నాకు మంచిగానే ఉన్నావు, మరలా నీ స్థానానికి వెళ్ళు, నీకు ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు సహాయం చేయగలిగినప్పుడు. వీరు ఆ సిక్లకు నుంచి ఫిలిస్తీన్ సైన్యాన్ని కలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే అమాలేకులు దోచుకోవడానికి వచ్చి దండెత్తుకొని వచ్చి 30 మొదటి వచనంలో ఉంది, దావీదును అతని జనులు 3వ దిన ముందు సిక్లకు వచ్చిన అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరూ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళు ఢిల్లీకి తిరిగి వచ్చే లోపల 3 రోజులు ఏం జరిగిందంటే, అమాలేకులు వచ్చేసి వీళ్ళకున్నటువంటి సంపత్తిని, వీళ్ళకున్న భార్యల్ని పిల్లల్ని, గనులేంటి అల్పులేంటి అందరిని వాళ్ళు చంపకుండా పట్టుకెళ్ళిపోయి మొత్తం తగలబెట్టేశారు. వచ్చి చూసుకుంటే ఏముంది, బూడిద. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి, దుఃఖం కాదా? తమకు తమ వారిని బట్టి వారికి ఏం కలిగిందంటే, మిక్కిలి దుఃఖపడ్డాడు దావీదు కూడా. నాయకుడైన దావీదు దుఃఖపడ్డాడు. మరి ఇప్పుడు మనం చదువుకున్న వీరందరూ కూడా ఇస్రాయిల్ కావచ్చు, ఈ దావీదు కావచ్చు, వీరంతా వాగ్దానాలు కలిగిన వారే, వీరందరూ దేవునికి ప్రార్థన చేసేవాళ్లే. కానీ వారి పరిస్థితులు వారికి ప్రతికూలంగా మారినప్పుడు వారు ఏం చేశారో చూస్తే, దావీదు వారందరూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడ్చి ఇక ప్రాణాలు విసిగిపోయి ఏమనుకున్నారంటే, దావీదును రాళ్లతో కూడా చంపేద్దాం రండి అనుకున్నారు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా, తిరిగి మళ్ళీ వాళ్ళని ఏమనలేదు, తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు ప్రతికూలంగా మారినప్పుడు, నీతో ఉన్న వారే నీ మీదకి రాళ్ళెత్తినప్పుడు నువ్వు చేయవలసిన పనిదే, నీ దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడు, 7వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడుగా అహీమెలెకును కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదును అందుకు తీసుకుని వచ్చాను, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందున్నాను యెహోవా యుద్ధ దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. చూసారా ప్రియులారా, దావీదు ధైర్యం తెచ్చుకొని యాజకుడిని పిలిచి ఏఫోదు తెమ్మని దేవుని దగ్గర ఇలా విచారణ చేస్తున్నాడు, నేను వీరిని ఈ దండుని తరిమిన ఎడల నేను వారిని పట్టుకోగలుగుతానా అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, తరుము నువ్వు తప్పకుండా నీ వారిని అందరిని దక్కించుకుంటావు. ప్రియులారా, మనం కూడా కొన్నిసార్లు నష్టపోవచ్చు జీవితంలో, కానీ నీ మీదకి వచ్చినటువంటి దండు అమాలేకులే కావచ్చు, ఇంకొకళ్ళే కావచ్చు, కానీ నువ్వు పోగొట్టుకున్నదంతా మరలా నువ్వు తిరిగి తెచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగించే దేవుడు నీకున్నాడు. అందుకే దావీదు తన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుని ఏమంటున్నాడంటే, నేను నా వారిని దక్కించుకోవడానికి వాళ్ళని తరిమి పట్టుకోగలనా, ఎస్ వెళ్ళు తరుము పట్టుకుంటావు తప్పకుండా. దేవుడు సెలవిచ్చాడు, వెళ్ళాడు, అమాలేకుల్ని తరిమి తన వారిని తమ వారితో పాటు వాళ్ళు దోచుకొచ్చినవన్నీ మొత్తం తీసుకొచ్చి ఇంతకు ముందు కంటే రెట్టింపు ధనవంతులు అయిపోయారు. చూసినట్లయితే మన భయమే మనల్ని ఏం చేస్తుందంటే, తరమగలిగిన సామర్థ్యం ఉన్నా తరమ లేకుండా చేసేది నీ భయమే. అందుకని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటే, వారేమో తరమ పడుతున్నారు, దేవుడు వారిని వారి పక్షం యుద్ధం చేశాడు. ఇక్కడ నువ్వు వెళ్ళి తరిమి నీ వారిని దక్కించుకో అని దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు. దావీదు వెళ్ళి వారిని తరిమి పట్టుకొని తన వారిని విడిపించుకొని వచ్చాడు. నిజమే, మన ఇక్కడ వారు భయపడ్డారు, వీరు భయపడ్డారు. అక్కడ పోగొట్టుకుంది భార్యాపిల్లల విషయంలోనే, ఇక్కడ దావీదు భయపడింది, దుఃఖపడింది కూడా తన భార్యాపిల్లల్ని, కుమారులను, కుమార్తెలను పోగొట్టుకొని. మరి వీరందరినీ నువ్వు దక్కించుకోవాలంటే, నీ వారిని అందరూ నువ్వు దక్కించుకొని నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే, నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో, నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. మరి ఈ రోజున క్రైస్తవ సమాజానికి కలిగే పరిస్థితులు, ప్రతికూలతల్లో మనం ఏం చేయాలి? యోహాను సువార్త 16వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన మాట, యేసు ప్రభు వారే స్వయంగా తన నోటతో తన శిష్యులతో చెప్పిన మాట, 33, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా, లోకములో మీకు ఏం కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నా యందు మీకు సమాధానం కలగాలని ఈ మాటలు చెప్తున్నాను. దేవుని యొక్క పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్ లైఫ్, దేవుడిచ్చే సమాధానం నీకు ఎప్పుడు ఉంటుంది. దేవుడిచ్చే ఆ సమాధానం నేను ఏం చేయాలంటే, లోకంలో శ్రమ కలిగినా శోధన వచ్చినా సరే ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని ప్రభువు చెప్తున్నారు. అంటే మనకు దాని అర్థం ఏంటి, మీరు కూడా లోకాన్ని జయించాలని. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం కదా, జయించువాడు నాతో పాటు నా తండ్రి కుడిపార్శ్వ ముందు కూర్చుంటాడు. అంటే మనం కూడా ధైర్యం తెచ్చుకొని లోకాన్ని, పాపాన్ని, మనం తరిమే వారిని, తరుముతున్న వారిని,
తరమ పడుతున్నప్పుడు కానీ ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం ధైర్యం తెచ్చుకొని ఈ శ్రమల్లో శోధనలో ధైర్యంగా ముందుకు సాగిపోవాలి, లోకాన్ని జయించాలి. దావీదు జయించాడు, మోషే జయించాడు, ఇస్రాయేల్ ప్రజలు జయించారు, వారు ఐగుప్తును జయించారు, దావీదు అమాలేకులను జయించాడు. సౌలు వారిని పూర్తిగా నిర్మూలన చేయకపోబట్టే మరలాయి వాళ్ళు వచ్చి దావీదుని వాళ్ళు పట్టుకున్నారు. చివరికి సౌలు అదే అమాలేకుడి చేతిలో ప్రాణం పోగొట్టుకుంటాడు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, దేవుని బట్టి మనం నేను మీకు చెప్తుంది ఏంటంటే, మనం ధైర్యం తెచ్చుకుంటే మనం ఎలాంటి అమాలేకులనైనా ఎలాంటి ఐగుప్తులైనా, ఇదిగో కొత్త నిబంధన కాలం వస్తే నేడున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి మనం లోకంలో శ్రమ కలిగిన ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని జయిస్తాం. పౌలపోస్తలుడు చెప్తున్నాడు తిమోతికిల రెండవ తిమోతి పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నారు. ఆ హేతువు చేత శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ శ్రమ అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును. నేను శ్రమ అనుభవిస్తున్నా కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఎంత నిబ్రంగా చెప్తున్నాడో చూడండి. మనకుందా ఈ నిబ్రం? శ్రమ పడుతున్నాం కానీ నేను నమ్మిన వారిని ఎరుగుతును కనుక సిగ్గుపడను, ఎందుకంటే నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోయే ఆ దినం వరకు కాపాడగలడు. ఆయనకి ఏదైతే మనం అప్పగించుకుంటామో అది మన జీవితం కావచ్చు, సంఘం కావచ్చు, సేవ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, రాబోయే అంటే ప్రభువు రాకడ దినం వరకు ఆయన ఏం చేయగలడంటే కాపాడి ఆ మహిమలో ఆయన మరలా మనకు ఆశీర్వాదకరంగా మనకు అప్పచెప్తాడు. నేను నమ్మిన వారిని ఎరుగుదును. నువ్వు నమ్మిన వారిని ఎరుగుదువా? ఎరిగి ఉండటువంటి ఏంటి? ఏదో ఊరికే పేరు తెలియటం కాదు, ఎరిగి ఉండటం అంటే ఆయనతో సహవాసం, సన్నిహితమైన సంబంధం, ఆయన ప్రేమను లేక ఆయనతో ఉన్నటువంటి ఏదో ఒక విధమైనటువంటి అనుబంధాన్ని మనం కలిగి ఉండటమే ఎరిగి ఉండటం అంటే. అంతేగాని ఏదో ఊరికే ఆ ఫోటో చూసో లేకపోతే పేరు చూసో ఎవరో చెప్పారని తెలుసుకోవడం కాదు. దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలంటే, మనం నమ్మిన దేవుణ్ణి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పాస్టర్ గారు చెప్పారనో లేకపోతే అదే వాళ్ళకి ఏదో జరిగింది మాకు కూడా ఏదో జరుగుద్దనో కాదు. నువ్వు కూడా దావీదు భక్తుడు అన్నట్టు కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. 34వ కీర్తనలో రాయబడినట్లుగా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుందాం. పౌలు భక్తుడు ఆయన తన నమ్మిన వాడు ఎటువంటి వాడో ఎరిగి ఉన్నాడు కనుక చాలా నిబ్రంగా చెప్తున్నాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును, నేను శ్రమ పడుతున్నా కూడా సిగ్గుపడడం. మనం కూడా ఇలాంటి మంచి నిబ్బరము ధైర్యం కలిగి ఉండాలని మీకు చెప్తున్నారు. కీర్తన గ్రంథంలో కొంతమంది భక్తులు తమకు కలిగిన భయాల్లో ఎటువంటి ధైర్యం దేవుడు వారికి ఇచ్చాడో చూస్తే, మొదటిగా ఒకసారి 18వ కీర్తనలోకి వెళ్దాం. దావీదు తనకు కలిగిన శ్రమలన్నింటిలోంచి దేవుడు తప్పించిన తర్వాత ఆ కీర్తన మాటలు చెప్పినట్లుగా మనందరికీ తెలుసు. దావీదు తనకు కలిగిన శోధనలో, యుద్ధాల్లో, పోరాటాల్లో దేవుడు తప్పించిన దినమంది ఈ గీత వాక్యాలు చెప్పాడు. అందులో ఉన్నటువంటి కొన్ని మాట 6వ వాక్యం చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో చూచాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. మనం కూడా మన శ్రమలో ధైర్యంగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయాలి. 18:19 వాక్యాలు, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. వారు ఏంటి? వారంటే ఎవరు? 17వ వాక్యం, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా. అంటే నీకున్నటువంటి సమస్యలు, శోధనలు నిన్ను మించిన బలంతో ఉన్నప్పుడు ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనిను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. అవును ప్రియులారా, మనం దేవునికి ఇష్టులం, దేవునికి ఇష్టమైన బిడ్డలం కనుక మనల్ని దేవుడు తప్పిస్తాడు. మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, మనకంటే బలిష్ఠులైన శత్రువుల చేత తరమబడుతున్నప్పుడు కూడా భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. ఎవరు మన ధైర్యం అంటే మన దేవుడే ధైర్యం. నన్ను ఒక ఆయన అడిగేవాడు ఎప్పుడు కూడా, ఏం చూసుకొని నువ్వు అన్నట్టుగా మాట్లాడేవాడు. ఏంటి ఏంటి నీకున్న ధైర్యం ఏంటనేవాడు. నేను ఒకటే చెప్పేవాడు, నా ధైర్యం నేను, నా దేవుడు అంతే. ఎవరి మీద మనం ఆనుకుంటే వాడు మనం విడిచిపెట్టవచ్చు, కానీ మన విశ్వాసం దేవుని మీద ఉంచి దేవుని కొరకు ముందుకు సాగిపోదాం. అబ్రహాము ఒంటరి వాడే, పౌలు ఒంటరి వాడే, మోషే ఒంటరి వాడే, దావీదు ఒంటరి వాడే, వాళ్ళందరూ ఒక్కడగా వచ్చి వేలుగా మారారండి, ఒక్కడగా వచ్చి లక్షలుగా దేవుని యొక్క బిడ్డలు నడిపించారండి. మనం కూడా ఒంటరి వారం కావచ్చు, కానీ మన దేవుడు మనతో ఉంటే మనల్ని ఏది ఏమి ఇచ్చేది? మన ధైర్యం ఎవరంటే మన దేవుడే. నేను అదే చెప్తాను ఇప్పటికి కూడా, ఎవరికైనా ఎవరన్నా నన్ను అడిగితే, నీకు స్పాన్సర్స్ ఎవరంటే నా దేవుడే, నీకు సహాయం చేసేది ఎవరంటే నా దేవుడే. కొంతమంది విచిత్రంగా చూస్తూ ఉంటారు,
వీళ్ళు అని చెప్పడానికి నాకు ఎవరో లేరు, వీళ్ళ నుంచి నేను ఏదో పొందుతున్నానని చెప్పడానికి నాకు ఎవరు ఇప్పుడు కూడా లేరు. అయితే మనకు సహాయకుడు, మనల్ని ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు దేవుడు అయి ఉంటే మనకంటే బలిష్ఠులైన శత్రువుల చేతిలోంచి కూడా విడిపిస్తాడు. 34వ కీర్తనలో అద్భుతమైనటువంటి మాటలు దావీదు పలుకుతాడు, చూద్దాం. 34వ కీర్తన మొదటి నుంచి 4 వరకు చదువుతున్నాను. నేను ఎల్లప్పుడు యెహోవాను స్తుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచండి, మనం ఏకముగా కూడి ఆయన నామును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూసారా, తను ఆకీషు ఎదుట వెరివాడిగా పిచ్చివాడిగా ప్రవర్తించాడు. అటు సౌలు తరుముతున్నాడు, ఇటు ఫిలిస్తీన్లు గుర్తుపట్టి పట్టుకొని రాజు దగ్గరకు తీసుకెళ్లారు. ముందు నువ్వు ఈ వెనగొయ్యి అన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో దావీదు అంటే ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెడితే నాకు కలిగిన భయాలన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన అంటాడు తర్వాత వచ్చినాడు. ఎస్ ప్రియులరా, మరి మన కలిగిన భయాలన్నీ తప్పించే దేవుడు మనకున్నప్పుడు, అది ప్రాణభయం కావచ్చు, మరి ఏ భయమైనా కావచ్చు, నిన్ను గుర్తుపట్టి నిన్ను పట్టించడానికి వాళ్ళు ముందుకు రావచ్చు, కానీ నీ దేవుడు నీతో ఉన్నాడనే సంగతి నువ్వు ధైర్యంగా కలిగి ఉండాలి. నీకు ఆ ధైర్యం ఉందా? నా దేవుడు నాతో ఉన్నాడు, నా ధైర్యం నా దేవుడు అని చెప్పగలగాలి దావీదులాగా. చెప్పటమే కాదు, ఆ ధైర్యంతో గొల్యాతు మీదకి వెళ్ళిపోయాడు, సింహాన్ని చేల్చడానికి వెళ్ళిపోయాడు. అలాగే మనం కూడా ముందుకు సాగిపోదాం. ఇప్పుడు నువ్వు చీలుద్దామన్న సింహాలు లేవు, గొల్యాతులు లేవు, గొల్యాతులు లేరు. కానీ నీ ముందున్న పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు వాటి ముందు నా దేవుణ్ణి బట్టి నాకు ధైర్యం, నా భయాలన్నిటి నుంచి తప్పించే దేవుడు నాకున్నాడని చెప్పగలిగితే అదే నీకు గొప్ప ధైర్యం, గొప్ప జయం. దేవునికి స్తోత్రం. భయపడకండి ప్రియులారా, దేనికి భయపడొద్దు. లోకాన్ని జయించిన యేసయ్య మనతో ఉన్నాడు, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మన ముందున్నాడు, అంతేకాదు దావీదును ధైర్యపరిచిన దేవుడు మనతో ఉన్నాడు. ఒక ధైర్యం కలిగించే మాట 56వ కీర్తనలో ఇదే దావీదు అంటాడు. చూడండి, 3వ వాక్యం 4వ వాక్యం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని ఎందు నమ్మకించున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు. చూడండి ఎంత అద్భుతమైన మాట, నాకు భయం సంభవించుదనమని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని ఎందు నమ్మకించున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు. చూసారా, నాకు భయం సంభవించుదనమని నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, నేను దేవుని ఎందు నమ్మకించాను కనుక నేను భయపడను, శరీరదారులు నన్నేం చేస్తారు. నీకు భయం సంభవించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని చూడక్కర్లేదు. నాకు భయం సంభవించదేమని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. దేవుణ్ణి ఆశ్రయించండి. నీకు భయం కలిగించే పరిస్థితులు వచ్చినాయి నీ జీవితంలో, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుడు నీ భయాలన్నిటి నుంచి విడిపిస్తాడు. అయితే మీకు చాలా ధైర్యం ఇచ్చారండి, వాగ్దానాలు మీకు మీ ముందు పెడతాను. ఇప్పుడు మనకు ధైర్యం ఇచ్చే కేవలం అది భక్తుల అనుభవాలు. అయితే ఈ రోజున మనకు ధైర్యం ఇచ్చే కొన్ని చక్కని విషయాలు మీ ముందు ఒక 2 విషయాలు పెట్టి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. అంటే దేవుణ్ణి బట్టి మనకు ఒక ధైర్యం ఉందంట. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకిస్తాడంట. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, చాలామందికి తెలియట్లేదు దేవుని చిత్తం ఏదో దేవుని చిత్తం కానిదేదో గ్రహించే విషయంలో పొరపడుతున్నారు. నేను మీకు కొన్ని ధైర్యం కలగడం కోసం కొన్ని విషయాలు చెప్తాను. ఈ లిస్టులో మీరు అడిగే ఉన్నాయో చూసుకోండి. వివాహం జరగాలి, దేవుని చిత్తమా కాదా? వివాహం దేవుని చిత్తం, అడగండి, ధైర్యంగా అడగండి. అయ్యా నాకు మంచి వరుణ్ణి లేక మంచి వధువునివ్వండి. తల్లిదండ్రులు అయితే అడగండి, దేవా నా కుమారుడికి మంచి కుమార్తెను జతపరచండి అని ప్రార్థన చేయండి. దేవుని చిత్తం, ధైర్యంగా అడగండి. ఇల్లు కావాలి, ఎస్ అడగండి, దేవా నాకు ఇల్లు లేక బాధపడుతున్నాను అయ్యా, ఒక మంచి గృహం దయచేయండి, అద్భుతమైన గృహం ఇవ్వమని అడగండి. దేవుని చిత్తమే కదా అది. ఆరోగ్యం లేక బాధపడుతున్నావా? ప్రభువా నాకు మంచి ఆరోగ్యం దయచేయి, కొవ్విన దొడలు గంతులు వేసినట్టు గంతులు వేసి ఆరోగ్యం నాకు కావాలని అడుగు. అది దేవుని చిత్తం. నువ్వు మనసులో మొలగడం దేవుని చిత్తం కాదండి. నువ్వు బలహీనుడు వైపు కురిగిపోవడం దేవుని చిత్తం కాదండి. నువ్వు ఆరోగ్యం కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోవడం దేవుని చిత్తం. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వమని అడగండి. ఆర్థికంగా నడిగిపోయి బాధపడుతున్నావా? దేవా నాకు సారినంత ఆదాయం లేదయ్యా, సరిపడినంత ధనం లేక నేను కురిగిపోతున్నానయ్యా,
అప్పులు పాలైపోయినయ్యా, అడుగు దేవుణ్ణి, అది దేవుని చిత్తం, ధైర్యంగా అడుగు. అయ్యా నాకు సమృద్ధి అయినటువంటి సహాయం, సమృద్ధి అయినటువంటి ఆదాయం, నా కుటుంబానికి నా బిడ్డలకి నేను తినగా తృప్తి పొందగా మిగిలిపోయేటట్టు చేయ్యా అని ప్రార్థన చేయి. ఎందుకంటే ఏసై చేశాడు కదా కొండ మీద 5 రొట్టెలు 2 చేపల్ని వారు తినగా తృప్తిగా తినగా మిగిలిన ముక్కలు పోగు చేయండి అంటే 12 గంపలు మిగిలినవి. అంటే తిని తృప్తి పొందగా ఇంకా మిగిలేటట్టు చేయటమే దేవుని యొక్క చిత్తం. మరి ఇంకెందుకు, ఇంకేం కావాలి, ఎంతకంటే ధైర్యం ఏం కావాలి? నీ పిల్లలు చదువుకోవాలి, అడగండి. నేను అడిగాను నా దేవుణ్ణి, నేను స్కూల్ మధ్యలోనే మానేసిన పరిస్థితులు నాకు ఏర్పడింది, 10వ తరగతి రాడాకే ఇన్ని దెబ్బలు తిన్నాను మా తల్లిదండ్రులతో. ఆ రోజుల్లో పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, నువ్వు నీకు చదువు అని పడ్డ, నీకు ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, ఎలాగోలాగ ఇంటర్మీడియట్ దాకా వచ్చాను, అక్కడితో నా సాగు అటకెక్కేసింది. అక్కడ నుంచి నేను చేయని పని లేదు, అన్ని రకాల ఉద్యోగాలు, ఆ పని ఈ పని చేసుకుంటే చివరికి స్కూల్ టీచర్గా స్థిరపడి తర్వాత ప్రభు సేవకు పిలిస్తే దేవుని సేవ చేస్తున్నా. నాకు ఇద్దరు బిడ్డలు కలిగినప్పుడు దేవుణ్ణి అడిగా, అయ్యా వాళ్ళిద్దరిని గ్రాడ్యుయేట్స్ చేయ్యా అని ప్రార్థన చేశా. గ్రాడ్యుయేషన్ అయితే చాలు, ఇంకా పైనిచ్చిన దేవుని స్తోత్రం అనుకున్నా. దేవుని కృప, పోయిన సంవత్సరం నా కుమార్తె బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, నా కుమారుడు బీఏ చెన్నైలో పూర్తి చేసుకున్నాడు, ఇప్పుడు దేవుని కోసం డెహ్రాడూన్లో ఎండ్యూ చేస్తాకెళ్ళాడు. ఇది దేవుని చిత్తం, అడగండి. దేవుడు ఆయన బట్టి మనకు ఒక ధైర్యం ఉంది, ఆయన చిత్తానుసారంగా ఏదైనా అడగండి. మీ పిల్లల విద్య కోసం అడగండి, కుటుంబం కోసం అడగండి, ఆరోగ్యం కోసం అడగండి, ఆర్థిక సమస్యల కోసం అడగండి. నన్ను ముఖ్యమంత్రిని చేయ్యా అంటే చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ నాకు మంచి జీవితం అయ్యా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. అంతేకాదండి, హెబ్రీ పత్రికలో ఒక మంచి వాగ్దానం కూడా ఉంది, అది కూడా చెప్పి మీ ధైర్యం కోసం. ఇవన్నీ మనకు తెలిసినయే, కానీ తెలియదు అనుకోవద్దు, కానీ వీటిని మనం జీవితంలో అనువయించుకోవట్లా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నాను. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. 5వ వచనంలో చూస్తే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొందియుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి. ప్రభువు నాకు సహాయుడు, ఈ మాట మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు అని మంచి ధైర్యంగా చెప్పగలవారమై ఉండాలి. నా మాట కాదు, బైబిల్ మాట. ఈ ధైర్యం మీరు కలిగి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈ రోజు నుంచి నిన్ను విడువను ఎడబాయనని చెప్పి ఆయనే చెప్పాడు కదా. మంచి ధైర్యంతో చెప్తూ ముందుకు సాగిపోండి. ఏది మిమ్మల్ని భయపెడదు, దేవుడే మిమ్మల్ని ధైర్యపరిచి ముందుకు కొనసాగించునుగాక. ఇదే హెబ్రీ పత్రిక 10:35లో చూస్తే, కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా మీకు గొప్ప బహుమానం కూడా ఉంది. మీరు ధైర్యం కలిగి గట్టిగా చేపట్టుకుంటే మనమే ఇల్లు అని ఉంటుంది 3వ అధ్యాయంలో, ఆయన ఇల్లు అయిపోతాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుల వందనాలు. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ధైర్యపరిచి, వారి భయాలు ఎటువంటివైనా యేసునామములో దూరపరిచి, ఏది వారిని కలవర పెడుతున్నా తొలగించి, ప్రభువు నాకు సహాయకుడని, నరమాత్రం నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్తూ, మీరు లోకాన్ని జయించారు, లోకంలో శ్రమ కలిగింది, సిలువ వేయబడ్డారు, అయినప్పటికీ లోకాన్ని మరణాన్ని కూడా జయించారు నాయన. అటువంటి జయ జీవితం నా ప్రియ సహోదరులందరికీ మాకును దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.